కృష్ణా జిల్లా గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు 32 మద్యం బాటిల్స్ ను పట్టుకున్నారు. ఇవి తెలంగాణ నుంచి తెచ్చినట్లుగా గుర్తించారు. మద్యం తరలింపునకు పాల్పడిన ఏఆర్ఎస్ఐ ని అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. పోలీసులు అధికారులు ఈ దందాను చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. అధికార పార్టీ అండతోనే రామడుగు మండలంలోని వాగులు అనుమతి లేకుండానే ఇసుకను వాగును ఆనుకొని ఉన్న మట్టిని తవ్వేస్తున్నారని అన్నారు. కోగట్పల్లి బీజేపీ కార్యాలయంపై ఆ పార్టీ నేతలు దాడి చేశారు. టికెట్ నిరాకరించడంతో ఫతేనగర్ బీజేపీ నాయకులు కార్యాలయం అద్దాలు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అర్బన్ బీజేపీ అధ్యక్షుడు హరీష్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హరీష్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నారంటూ ఆరోపణలు చేశారు. భద్రాచలం పోలీస్ స్టేషన్కి కొత్తగా వచ్చిన సీఐ స్వామి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఐద్వా జిల్లా అధ్యక్షురాలు రేణుక ఆరోపించారు. సీఐ తన తీరు మార్చుకోకపోతే ఐద్వా ఆధ్వర్యంలో తాము ఆందోళనకు దిగుతామంటూ హెచ్చరించారు. నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఆటోనగర్ దుకాణదారులు ధర్నా చేశారు. ముందస్తు సమాచారం లేకుండా తమ దుకాణాలను ధ్వంసం చేశారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఆటోనగర్ వరల్డ్ స్పేర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు. వారికి సిపిఐ టీడీపీ నాయకులు మద్దతు పలికారు. కరోనా కాలం చాలా మంది జీవితాలపై ప్రభావం చూపింది. ముఖ్యంగా విద్యా సంస్థలు మూతబడ్డాయి. దీంతో గ్రాడ్యుయేట్ విద్యార్థులు పొలాల బాట పట్టారు. పత్తి చేలల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. పొలం పనుల్లో తమ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటే కనీసం కూలీ ఖర్చులైనా కలిసి వస్తాయని విద్యార్థులు అంటున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని కొందరు రైతులు వినూత్నంగా పొక్లైనర్లతో తోర్పాలు పడుతున్నారు. ధాన్యంలో తాలు తప్ప ఉంటే ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేయడం లేదంటూ రైతులు వాపోతున్నారు. తోర్పాలు పట్టేందుకు కూలీలను తెచ్చుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్తీ ఆహార పదార్థాలను అరికట్టాలంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఏఐఎఫ్ ధర్నా చేపట్టింది. కల్తీ ఫుడ్ వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడతారంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. స్పీడ్ డ్రైవింగ్, ఈవ్ టీజింగ్ కి వ్యతిరేకంగా ఆర్కే బీచ్ లో బైక్ ర్యాలీ జరిగింది. హర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాళికాదేవి మందిరం నుంచి గీతం కాలేజీ వరకు ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. సినీ నటులు అలీ, ఖయూమ్, తనీష్, అసురెడ్డి, దీక్షాపాన్ తదితరులు పాల్గొన్నారు. బైక్ ర్యాలీ సమయంలో హెల్మెట్ పంపిణీలో తోపులాట జరిగింది. ఈ ర్యాలీలో కరోనా నిబంధనలు చాలా మంది తొంగలో తొక్కారు. రాష్ట ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఉందో లేదో నిర్ణయించుకోవాలని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. చట్టబద్దంగా పనిచేయాలనుకుంటే కోర్టులు, గవర్నర్ చుట్టూ తిరగడం కాకుండా ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. శ్రీకాకుళం విభజన జరిగితే ఎలాంటి అభివృద్ధి ఉండదన్న అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలపై మంత్రి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తామే జిల్లాను అభివృద్ధి చేశామంటూ ఇప్పటివరకు కింజిరాపు కుటుంబం చెప్పిందని, ఇప్పుడు జిల్లా విభజన జరిగితే అభివృద్ధి ఉండదని ఎలా మాట్లాడుతున్నారంటూ ఆయన విమర్శించారు. పాలనా భాషగా తెలుగును అమలు చేయడం వల్ల సామాన్యులకు కూడా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చేరతాయని తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఈరోజు వీఐపీ విరామ సమయంలో ఆయన తిరుమల వెంకన్నను సేవించుకున్నారు. తిరుమల శ్రీవారిని వైసీపీ ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి వెంకన్నను సేవించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వాదం చేశారు.
యుఎస్ ఫార్మా దిగ్గజం ఫైజర్ అమెరికన్లకు క్రిస్మస్ పండుగ శుభవార్త అందించింది. క్రిస్మస్ లోగా కరోనా టీకాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. కరోనా నియంత్రణ కోసం జర్మనీకి చెందిన బయోఎన్టెక్తో కలిసి ఫైజర్ సంస్థ వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సంస్థలు రెండు రోజుల క్రితం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ మంచి ఫలితాలను ఇచ్చినట్లు ప్రకటించింది. అనంతపురం జిల్లా ఉరవకొండ వాసులను పొగమంచు ఇబ్బంది పెడుతోంది. రహదారి కనిపించక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు చలి తీవ్రత కూడా పెరిగిందని స్థానికులు అంటున్నారు. చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ సరిహద్దుల్లోని ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ ను సత్యవేడు ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రారంభించారు. కరోనా ఎఫెక్ట్తో మూసివేసిన వాటర్ ఫాల్స్ ను తిరిగి ప్రారంభించామని అన్నారు. కానీ పర్యాటకులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.